హలో లవ్లీ పీపుల్, వెల్కమ్ టు టీవీ నైన్. షూటింగ్స్ ఆగాయి కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఆగొద్దు. అందుకే ఈరోజు ఎంటర్టైన్ చేయడానికి మన ముందు ఉన్నారు ఎవరో కాదు, వీ హ్యావ్ ఆన్ జూమ్ కార్తికేయ. హాయ్ కార్తికేయ, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్ అండి, హౌ ఆర్ యు? యా, ఐ యామ్ ఫైన్. ఏంటి, సేఫ్ గా ఉన్నారా? మంచిగా ఉన్నారా? ఎలా ఉన్నారు? యా, ఆల్ గుడ్ అండి. ఎవ్రీథింగ్ ఇస్ ఫిట్ అండ్ ఫైన్, థాంక్స్ఫుల్లీ. అవును, చూస్తున్నాను మీ ఫిట్నెస్ వీడియోస్. ఎప్పుడు జిమ్ బయటికి లోపలికి వెళ్తున్నారు మీరు బ్యాగ్ తీసుకొని? అవునండి. సో ఎలా ఉంది మీ ఫిట్నెస్ రెజిమ్, ఎలా ఉంది? యా, షూటింగ్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి టైం కూడా ఎక్కువ దొరుకుతుంది జిమ్ కి వెళ్ళడానికి. సో ఖాళీగా ఉంటే అదే చేస్తుంటా కాబట్టి ఇట్స్ గోయింగ్ ఆన్. మెయింటైన్ చేయాలి కదా ఇమేజ్. ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే మీ ఫిట్నెస్ రెజిమ్ ఏంటి, అంటే పొద్దున ఏం చేస్తారు, వాట్ యువర్ ఈటింగ్, ఇమ్యూనిటీ కోసం ఏం చేస్తున్నారు మీరు? ఇమ్యూనిటీ అంటే బేసిక్ గా ఇమ్యూన్ అంటే పర్పస్ ఇమ్యూనిటీ కాకపోయినా ఇట్ హ్యాపెన్స్ టు బి హెల్దీ ఫుడ్ కాబట్టి ఇమ్యూనిటీకి పనికొస్తుంది నేను తినేది. సో స్టార్ట్ అంటే ఐ స్టార్ట్ స్టార్ట్ విత్ ఎగ్వైట్స్, కొంచెం స్ట్రిక్ట్ రెజ్యూమ్ ఉంటుంది కదా, ఎగ్వైట్స్ బనానా, దెన్ జిమ్ కి వెళ్తాను. జిమ్ కి అయిపోయాక ఒక ప్రోటీన్ షేక్, దెన్ లంచ్, దెన్ స్నాక్ కి కొన్ని నట్స్, లంచ్ లో చికెన్, వెజిటబుల్స్, కర్డ్, మధ్యలో ఫ్రూట్ బౌల్. సో అంత హెల్దీ స్టఫ్ ఉంటుంది కాబట్టి ఇట్స్ గుడ్ ఫర్ ఇమ్యూనిటీ ఆల్సో. మీ ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు? అదే అండి, ఇప్పుడు డెఫినెట్లీ ఇంట్లో పేరెంట్స్ కి వ్యాక్సినేషన్ జరిగింది. ఫాదర్ కి 2 డోసెస్ అయినాయి, మదర్ కి 1 డోస్ అయింది. షీఈస్ గెటింగ్ హర్ సెకండ్ డోస్ డన్. సో యా, వ్యాక్సిన్ రావడం అనేది ఒక చిన్న సేఫ్టీ. అట్ ద సేమ్ టైమ్ బయటికి ఎక్కువగా వెళ్ళకపోవడం అవసరం ఉంటే తప్ప, దెన్ యూజింగ్ మాస్క్ రెగ్యులర్లీ అండ్ ఆఫ్ కోర్స్ శానిటైజింగ్ థింగ్స్. సో ఇట్స్ బికమ్ అ రొటీన్ కదా ఫ్రమ్ లాస్ట్ 1 ఇయర్. అదొక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది, లైక్ క్లోత్స్ లాగా మాస్క్ కూడా అయిపోయింది. సో సి, యాజ్ ఎన్ యాక్టర్ మీరు చాలా మందితో కలుస్తారు కదా, సో ఒక మెంటల్ బ్యాలెన్స్ చాలా చాలా అవసరం అనమాట. ఏమవుతుంది, ఏం జరగచ్చు అని ఒక భయం ఉంటుంది, దాని గురించి మీరు ఏం చేస్తున్నారు మెంటల్ బ్యాలెన్స్ కోసం? మెంటల్ బ్యాలెన్స్ అంటే ఒకటే అండి, లైక్ మహా అయితే ఏం జరుగుతుందో, లైక్ వాట్ కెన్ గో రాంగ్, ఇలా అవ్వచ్చేమో అన్న భయం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ గో బ్యాక్ టు వేర్ వి స్టార్టెడ్, ఐ మీన్ ఏమనుకొని వచ్చాము అండ్ వేర్ వీఆర్ స్టాండింగ్ రైట్ నౌ అండ్ వాట్ వీ హ్యావ్ బీన్ డూయింగ్, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనకు నచ్చిన పని చేసుకుంటూ ఆ రోజు పొద్దున్న నుంచి రాత్రికి ఉన్నాము అండ్ హెల్దీగా ఉన్నాము అంటేనే దట్స్ ఇట్సెల్ఫ్ ఇస్ అ బిగ్ బ్లెస్సింగ్. మనకు ఆల్రెడీ ఉన్నవి చూసి ఆనందపడకుండా లేని దాని గురించి బాధపడటం అనేది ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఫర్ మిజరీ ఆర్ సారో అనేసి వరల్డ్ లో. సో ఆల్వేస్ బీ పాజిటివ్ అండ్ కీప్ ఎంజాయింగ్ వాట్ యు డూ అండ్ డూ వాట్ యు ఎంజాయ్ అంతే. సో బీ పాజిటివ్ బట్ డోంట్ బీ కరోనా పాజిటివ్ అంటున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ. సో కమింగ్ టు యువర్ సినిమా, ఆహాలో చూస్తున్నాం, స్ట్రీమ్ అవుతుంది, మంచి రెస్పాన్స్ వస్తుంది, ఏమంటారు, హౌ ఇస్ ఇట్, హౌ ఇస్ ద జర్నీ ఆఫ్ దిస్ మూవీ? యా, ఇట్స్ వెరీ స్పెషల్ మూవీ అండి నాకు, బికాజ్ నేను ఈ క్యారెక్టర్ కి చేసినంత హోంవర్క్ కానీ చేస్తున్నప్పుడు పెట్టిన ఎఫర్ట్ కానీ, బికాజ్ మిగతా క్యారెక్టర్స్ అన్ని నాకు ఎట్లీస్ట్ కొంచెం దగ్గరగా ఉన్నాయి, విచ్ ఐ కుడ్ రిలేట్ టు. ఇందులో స్లాంగ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ అంతా చాలా కొత్తగా ఉండేది. సో ఇట్ వాస్ అ ఛాలెంజ్ ఫర్ మీ, బట్ I was really scared accept chestara ledha nannu ee role lo ani, but cinema release ainappudu nunchi kuda result ela unna, the way I mean naaku vachina appreciation gaani ee role lo nannu own chestunna vidhanam gaani, I'm really really happy that I met nenu emaithe anukunnano adi cheyagaliganani. But yeah, box office dagara mem anukunnattu aadakapodam anne that was a little disappointment, but then it's long way to go. ఇది నేను ఫ్యూచర్ లో చేసే చాలా మంచి మంచి క్యారెక్టర్స్ కి ఇది ఒక స్టార్ట్ లాగా అయింది. క్యారెక్టర్ అందరు చెప్తున్నారు కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటున్నారు. సో బీన్ హ్యాపీ, బట్ దెన్ నేను ఆహాలో రిలీజ్ అయ్యాక రీచ్ ఒకటేసారి పెరిగిపోయి నాకు సినిమా రిలీజ్ అయినప్పుడు కన్నా ఎక్కువ మెసేజెస్ కానీ ఇక ట్యాగింగ్స్ కానీ మెన్షన్స్ కానీ అన్ని వస్తున్నాయి. సో లుకింగ్ ఫీలింగ్ హ్యాపీ, అవన్నీ చూస్తున్నప్పుడు అమ్మయ్య మనము చేసిన దానికి ఓకే రికగ్నైజ్ అవుతుంది మన వర్క్ అన్న ఒక సాటిస్ఫాక్షన్. సో ఐఎమ్ హ్యాపీ. అసలు జనాలు చాలా ఇష్టపడుతున్నారు మిమ్మల్ని, ఓటీటీ ఆహా ప్లాట్ఫామ్ లో చాలా ఇష్టపడుతున్నారు. ఇంకా ఇలాంటి బోల్డ్ రోల్ అసలు
సక్సెస్ వచ్చిన తర్వాత చాలా మంది ఆలోచిస్తారు, అంటే చాలా ఆలోచించి రోల్ చేయాలా వద్దా, ఎందుకంటే టిపికల్లీ చాలా సేఫ్ రోల్స్ చేస్తారు, కానీ మీరు ఒక స్టెప్ అహెడ్ ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ రోల్ చేశారు, దానికి కారణం ఏంటి? అదే నేను చెప్పినట్టే ఇప్పుడు సేమ్ టైప్ ఆఫ్ సేఫ్ రోల్స్ చేస్తూ ఉంటే మన మీద ఒక టైప్ క్యాస్టెడ్ ఇమేజ్ వస్తుంది. అండ్ ఎలాగో అవి చేయడానికి మనకన్నా ఇన్నో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చాలా మంది ఉన్నారు. సో ఒక ఎవరన్నా మనకి ఇలా ఒక రోల్ ఆఫర్ చేయాలి లేకపోతే కార్తికేయని పెట్టుకోవాలి అంటే చేసిన అంటే సేఫ్ థింగ్ కి అవేగా వెళ్ళి మనకంటూ ఒక చిన్న స్పెషాలిటీ పెట్టుకోవాలి. సో అదే ప్రయత్నంతో రోల్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అండ్ వెన్ దిస్ రోల్ కేమ్ అప్ ఐ థాట్ ఐ షుడెంట్ మిస్ దిస్ ఐ షుడ్ అంటే మిస్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ రోల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పోర్ట్రేయింగ్ అంత డిఫరెంట్ క్యారెక్టర్. అంటే ఈ రోల్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఓకే, ఎందుకు పెట్టారు ఆ పోస్ట్? అంత కాన్ఫిడెంట్ గా ఉన్న తర్వాత ఆ పోస్ట్ ఎందుకు పెట్టారు? అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ దెన్ ఏదైతే అనుకున్న బాక్స్ ఆఫీస్ రిజల్ట్ రాలేదు, దాని మీద చాలా నెగిటివ్ కామెంట్స్ అవి ఇవన్నీ చూశాను నేను ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ. సో అవి చూసినప్పుడు అట్ ద సేమ్ టైం నాకు ఏ సినిమాకి ఈవెన్ RX100 కూడా రానంత పాజిటివ్ రెస్పాన్సెస్ కానీ మెసేజెస్ కానీ కెరీర్ బెస్ట్ అని ఆ లెవెల్లో కూడా వచ్చినాయి. సో అండ్ అప్పటి వరకు ఐ హావ్ బీన్ టెల్లింగ్ పీపుల్ లైక్ త్రూ మై ఇన్స్టాగ్రామ్ అండ్ ఎవ్రీ సోషల్ మీడియా సినిమా చూడాలి చూడాలి చాలా స్పెషల్ మూవీ అని. సో ఐ ఫెల్ట్ నాకు వాళ్ళందరికీ ఒకసారి ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఐ వెంట్ త్రూ దిస్ అని. సో అందుకే ఆఫ్టర్ 2 వీక్స్ నేను పోస్ట్ పెట్టడం జరిగింది. ఐ క్లియర్లీ మెన్షన్ లైక్ ఐఎమ్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ ప్లేయింగ్ బస్తీ బాలరాజు, నేను ఎప్పుడు చేయని క్యారెక్టర్ అండ్ సినిమా వస్తున్న మెసేజెస్ అన్ని చూశాను, థ్యాంక్ యూ సో మచ్, ఐ కీప్ వర్కింగ్ హార్డ్ అని. ఎవరైనా ఎవరైతే నచ్చని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సారీ, ఇంకో ఛాన్స్ ఇవ్వండి, డెఫినెట్లీ ఐ విల్ ట్రై మై బెస్ట్. సో నౌ చేంజెస్ చేసి మరీ ఇంకా అసలు అద్భుతంగా ఆహా ప్లాట్ఫామ్ లో వచ్చింది. సో చేంజెస్ చేసిన తర్వాత మీరు చూసారా సినిమా? డెఫినెట్లీ, నేను డబ్బింగ్ కూడా చెప్పాను కదా కొన్ని చేంజెస్ కి అవి దాన్ని డిస్కస్డ్ అండ్ డెఫినెట్లీ చూసాను. సెకండ్ హాఫ్ కన్నా చేంజెస్ కొంచెం లెంత్ క్రిస్ప్ అవ్వడం కానీ సో బేసిక్ గా పెరిగింది. బట్ ఐ ఫీల్ నాకు పర్సనల్ గా ఈవెన్ ద బిఫోర్ వర్షన్ నేను థియేటర్ లో నేను చూసిన వర్షన్ అయ్యి నాకు సంబంధం స్పెషల్ ఉంటుంది, బికాస్ నేను డ్రీమ్ కదా మన సినిమా మధ్య థియేటర్ లో చూడటము, అప్పుడు ఫస్ట్ డే సంధ్యలో చూస్తూ. సో వాట్ ఐ సా దోస్ 3 అవర్స్ ఫ్యాన్స్ మధ్యలో అది హార్ట్ లో ఎప్పుడు స్పెషల్ ఉంటుంది. సో ఐ వుడ్ ఆల్వేస్ గో విత్ దట్ వర్షన్. ఏ వర్షన్ ఉన్నా జనాలకి నచ్చుతుంది కదా అది చాలు. ఓకే, ఎహెడ్ చూస్తే ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం విలన్ రోల్ చేయబోతున్నారు, దాని గురించి చెప్పండి. నేను ఫస్ట్ టైం విలన్ రోల్ చేసినప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమాలో చాలా చాలా మంచి పేరు వచ్చింది. RX100 తర్వాత నన్ను మళ్ళీ గుర్తుపట్టేది ఎవరన్నా వేరే, ఐ మీన్ యుఎస్కి వెళ్ళినప్పుడు అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా నాకు అప్రిషియేట్ చేసేది గ్యాంగ్ లీడర్ మూవీకి, ఆ మూవీకి ఉన్న రీచ్ వల్ల. సో అది నేను అప్పుడు డేరింగ్ స్టెప్ ఉండింది అని అన్నారు, నాకేం అనిపించలేదు. బట్ అప్పుడు దానికి చాలా మంచి పేరు రావడం ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చింది. దెన్ అదే ఇప్పుడు అజిత్ గారి సినిమాలో వలిమైలో తమిళ్లో ఎంట్రీ ఇస్తున్నాను, దట్స్ మై డెబ్యూ ఇన్ తమిళ్. అండ్ అంత పెద్ద స్టార్ పక్కన అంత స్టార్ డైరెక్టర్తో అంత మంచి డిఫరెంట్ రోల్ దొరకడం ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్. అండ్ అజిత్ సార్తో ఆ కంపానియన్షిప్ దొరకడం ఇట్స్ ఈవెన్ బిగ్గర్ బ్లెస్సింగ్. సో విలన్ రోల్స్ నేను చేస్తున్నప్పుడు అలా విచ్ చాలా పాజిటివ్ అవుతుంది. సో ఐ థింక్ ఐ షుడ్ కంటిన్యూ, నాకు మంచి రోల్ దొరికినప్పుడు అలా హీరోగా చేస్తూనే ఇఫ్ ఐ ఫైండ్ సంథింగ్ రియలీ ఇంట్రెస్టింగ్ అండ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ చేయడానికి. సో అజిత్ పక్కన చాలా యాక్టింగ్ ఉందా, అంటే సీన్స్ ఎక్కువ ఉన్నాయా? యా ఉంటాయి, అంటే నేనే మెయిన్ విలన్ కదా, సో డెఫినెట్లీ సీన్స్ అవి ఉన్నాయి. సో ఇట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ఎక్స్పీరియన్స్ అజిత్ సార్ తో కలిసి వర్క్ చేయడం. అండ్ అంటే మీరు అక్కడికి వెళ్ళి అంటే షూట్ లొకేషన్స్ లో అతనితో ఏం మాట్లాడారు, డిస్కషన్స్ ఏం జరిగాయి మీ ఇద్దరి మధ్య? అది అసలు అజిత్ సార్ మూవీ గురించి అన్నట్టు ఏం డిస్కస్ చేయరు ఎక్కువ, ఆయన 5 మినిట్స్ ఆయనతో మాట్లాడితే హీల్ మేక్ యూ సో కంఫర్టబుల్ దట్ యుల్ ఫర్గెట్ దట్ యుర్ సిట్టింగ్ బిసైడ్ సూపర్ స్టార్ అని. ఏదో మనము ఇక్కడ యాక్ట్ మనం ఆ సినిమాలో విలన్ చేసిన అసలు అలా 1% కూడా ఫీల్ చేయడు.
మనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మన హీల్ ఫీల్ హీల్ మేక్ ఎవ్రీ వన్ ఆన్ ద సెట్ ఫీల్ ఇంపార్టెంట్ అంటే ఎవ్రీ వన్ ఇస్ అజిత్ కుమార్ దేర్ అన్నట్టు ఎన్విరాన్మెంట్ అలా క్రియేట్ చేస్తారు ఆయన సో ఆయనతో మాట్లాడుకోవడం వెరీ క్యాజువల్ గా ఫ్యామిలీ విషయాలు అవి మాట్లాడుకోవడం అండ్ ఆయనకి బైక్స్ చాలా ఇంట్రెస్ట్ బైక్స్ గురించి ఆయన నుంచి కనుక్కోవడము సో అలాంటి మనిషితో ఆ జర్నీ అలా రావడం అనేది రియల్ లక్కీ సో మీ ఇంట్రెస్ట్లు ఏమున్నాయి అతనికి బైక్స్ ఇష్టం అన్నారు మీ ఇంట్రెస్ట్లు ఏమున్నాయి హాబీస్ ఏమున్నాయి నాకు చెప్పాలంటే నా ఇంట్రెస్ట్ నా ప్రొఫెషన్ చేసేసుకున్నా అండి బికాస్ ముందు ఎన్ఐటి వరంగల్ లో కెమికల్ ఇంజనీరింగ్ చేసా దానికోసం అంత ఇంటర్మీడియట్ అవన్నీ ఐఐటి కోచింగ్ అవన్నీ చేసా సో అప్పుడు అంతా నాకు ఇంట్రెస్ట్ ఏంటి అని అంటే సినిమాలు డాన్స్ అనేవాడిని ఇప్పుడు అదే ప్రొఫెషన్ అయ్యేసరికి ఇంట్రెస్ట్ కనిపించట్లేదు ఇంకా మీ ఫ్యామిలీ కూడా మొత్తం అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కదా ఏమన్నా ఎంజాయ్ చేయడం లైక్ ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది ఐపీఎల్ చూడటం లేక కాలేజ్ దొరికితే థియేటర్కి వెళ్ళిపోవడం ఇప్పుడు థియేటర్ క్లోజ్ అయినందుకు బాధ ఉంది ఓకే సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మొత్తం అకాడమిక్ చాలా చదవాలి అలాంటిది అనమాట సో నేను హీరో అవ్వాలి అంటే రెస్పాన్స్ ఎలా ఉండే ఆ సమయంలో ఇనిషియల్ గా అయితే డెఫినెట్లీ అసలు ఒప్పుకోలేదు అండ్ ఆబ్వియస్ కదా వాళ్ళకి అసలు సంబంధం లేని విషయం వేరల్సిన ఆడియన్స్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఆ వనస్థలిపురం కొంచెం అవే ఉంటుంది అక్కడే మా స్కూల్ అంటే స్కూల్ ఇన్ సెన్స్ మై ఫాదర్ ఓన్స్ స్కూల్ దే సో ఫుల్ ఆన్ ఎడ్యుకేషన్ ఆ టైప్ సో అసలు ఐడియా కూడా లేదు ఆ మూవీస్ అంటే ఏంటి అని బట్ డెఫినెట్లీ నేనే చెప్పినప్పుడు వాళ్ళకి ఏం హెల్ప్ చేయాలో తెలియదు ఏమనాలో తెలియదు సో రియలీ వరీడ్ ఇనిషియలీ బట్ దెన్ వెళ్తూ వెళ్తూ నా దే అండర్స్టూడ్ దట్ వీడు హీస్ రియలీ సీరియస్ అబౌట్ ఇట్ అంటే వీడు చదువు కానీ ఎప్పుడు ఇలా చదవలేదు అండ్ వి నెవర్ ఫౌండ్ హిమ్ సో రెస్పాన్సిబుల్ అబౌట్ సంథింగ్ సో ఓకే లెట్ హిమ్ ట్రై అని మెల్లమెల్లగా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ నౌ దే ఆర్ రియలీ హ్యాపీ అండ్ ఐ హోప్ ఐ మేక్ దెమ్ ఈవెన్ మోర్ ప్రౌడ్ ఇన్ ఫ్యూచర్ ఎస్ ఇప్పుడు యాక్టర్ అయిన తర్వాత మీ అమ్మ నాన్నకి మీరు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి బెస్ట్ గిఫ్ట్ అంటే ఏం లేదండి అంటే అరెక్సలెంట్ తర్వాత నెక్స్ట్ మూవీకి నా ఫస్ట్ పే చెక్ అడ్వాన్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టడం దట్స్ ద మెమరబుల్ ఎందుకంటే అప్పటి వరకు నేను ఇంట్లో నుంచి తీసుకోవడమే తప్ప నేను ఎప్పుడు రూపాయి లేదు ఇంట్లో నేను ఖర్చులకు తీసుకోవడం నేను ఏదైనా నా అవసరాలు తీర్చుకోవడం తప్పితే సో అలా తిరిగి ఒకటి ఇస్తున్నప్పుడు ఓకే ఏదో కొంచెం సాధించిన ఫీలింగ్ వచ్చింది యాక్టర్ అయిన తర్వాత ఆ సక్సెస్ ని ఎలా సస్టైన్ చేస్తున్నారు దానికి ఏమైనా ఎక్స్ట్రా హార్డ్ వర్క్ ఏమైనా చేస్తున్నారా ఏం చేస్తున్నారు ఎక్స్ట్రా హార్డ్ వర్క్ అట్లా సపరేట్ గా దానికోసం ఎక్స్ట్రా హార్డ్ వర్క్ అని కాదండి యాక్టర్ అవుదాం అనుకున్నది అంత పెద్ద డ్రీమ్ దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే ఛాన్స్ వచ్చినప్పుడు ఆఫ్టర్ RX 100 వెన్ ఐఎమ్ ఏబుల్ టు లివ్ మై డ్రీమ్ అది నేను నా అంటే నా రెస్పాన్సిబిలిటీ లాగే ఫీల్ అవుతాయి ఏదో సపరేట్గా హార్డ్ వర్క్ చేస్తున్నామనో లేకపోతే ఇంకేదో చేస్తున్నాము బీట్ బాడీ కానీ బీట్ డాన్స్ నేర్చుకోవడం కానీ బీట్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ కానీ డిసిప్లిన్ ఆన్ ద సెట్ డైలాగ్ నేర్చుకోవడం ప్రొడ్యూసర్ దగ్గర యూనో ప్రొడ్యూసర్కి మనీ సేవ్ చేసి ఇలాగా మనం ఏం చేయగలుగుతాం అని అనుకోవడం సో ఆల్ దీస్ థింగ్స్ అంటే సపరేట్గా వాటిని గుడ్ అనడం కాదు అంటే ఇట్స్ లైక్ యా దట్స్ హౌ ఇట్ సపోజ్ టు బి డన్ అండ్ ఐ ఫీల్ అంటే లైక్ హౌ డ్రైవర్ డ్రైవ్స్ ద కార్ హీ సపోజ్ టు నో ద డ్రైవింగ్ అన్నట్టు వీఆర్ సపోజ్ టు డూ ఆల్ దిస్ కాబట్టి ఐ డోంట్ ఫీల్ నేను ఏదో హార్డ్ వర్క్ చేస్తున్నాను ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద జాబ్ ఒక యాక్టర్ అవ్వడానికి లుక్స్ ఎంత ఇంపార్టెంట్ ఐ డోంట్ నన్ను సపరేట్ గా అడిగితే లుక్స్ ఇంపార్టెంట్ కాదని చెప్పినా మరి నువ్వెందుకురా మరి రోజు జిమ్మికెళ్ళి ఇంత కష్టపడుతున్నావు నేను ఇప్పుడు కాదు నన్ను నేను అద్దెల్లో తీసుకొని ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అన్నట్టుంటుంది నాకే సో డెఫినెట్లీ నాకు పర్సనల్ గా ఐ ఏంటంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ హీరో అనేవాడిని ఒక సూపర్ హ్యూమన్ లా చూస్తూ పెరిగాను దట్స్ హౌ మై ఇమేజ్ ఆఫ్ హీరో వాజ్ లైక్ వీర్ చిరంజీవి గారు మహేష్ బాబు గారు ఎవ్రీ వన్ సో వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు మనం ఇలా ఉండాలి ఇలా అవ్వాలి అన్న అది అందులో పెరిగాను కాబట్టి నేను తెలియకుండానే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అరే బాగున్నాం కదా మనం నీ ఫ్రెండ్స్ ఎవరన్నా అరే నీకేంట్రా హీరోలా ఉంటావు అన్న అక్కడి నుంచి మనకు అది స్టార్ట్ అవుద్ది ఫస్ట్ సో నాకు అది ఉండడం వల్ల నేను లుక్స్ అనే దానికి మేబీ నా పర్సనల్ గా ఇంపార్టెన్స్ ఇస్తాను బట్ దేర్ ఆర్ మెనీ మెనీ యాక్టర్స్ ఇన్ అక్రాస్ ది ఇండియా ఆర్ అక్రాస్ ది వరల్డ్ హూ ప్రూవ్డ్ లుక్స్ ఆర్ నథింగ్ అని ఇఫ్ అండ్ మనకి ఏదో యాక్టర్ అంటే జనరల్లీ హైట్ ఉండాలి తెల్లగా ఉండాలి బాడీ బాగుండాలి ఇవన్నీ ఉన్నాయి బట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి లేదు ఇవేవి
and he's the epitome of actor. So that's 100% not true. But then maybe kotta vallaki extra advantage undochu chances. So next to 5 years, మీ ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయి? ఎటువంటి రోల్స్ ప్లాన్ చేస్తారు? మీ కెరియర్ గ్రాఫ్ ఎక్కడికి వెళ్తుంది? 5 ఇయర్స్ అంటే చాలా దూరం అండి, ఇంకా తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనా దాటితే చాలా అనిపిస్తుంది, అది పక్కన పెడితే. అంటే ఇప్పుడు నేను మనం ఎంత ప్లాన్ చేసుకున్నా స్క్రిప్ట్స్ మనకి రావాలండి. అంటే వీ కాంట్ రైట్ స్క్రిప్ట్స్ ఫర్ అవర్స్, అట్లీస్ట్ ఐ కాంట్ రైట్, నాకు అంత సీన్ లేదు కాబట్టి. సో ఐ కాంట్ రైట్ స్క్రిప్ట్స్ ఫర్ మైసెల్ఫ్. సో నాకు రావాలి స్క్రిప్ట్స్. సో నాకు నాకు ఏదైనా స్క్రిప్ట్ వచ్చినప్పుడు అందులో సెలెక్ట్ చేసుకునేది ఆ క్యారెక్టర్ నాకు ఎంతవరకు యూజ్ అవుద్ది, అలాగే సినిమా ఎంత హిట్ అవుద్ది అన్న క్యాలిక్యులేషన్ తో చేస్తాను. అలా చేస్తున్న ప్రాసెస్ లో ఐ కీప్ లెర్నింగ్, అండ్ ఐ డోంట్ నో, ఐ హోప్, ఐ కెన్ జస్ట్ హోప్ 5 ఇయర్స్ డౌన్ ది లైన్ మచ్ బిగ్గర్ పొజిషన్ లో ఉంటాను, అండ్ ఐ విల్ బి ఏబుల్ టు డూ ఈవెన్ బెటర్ సినిమా, లైక్ విత్ బెటర్ అంటే బడ్జెట్స్ కానీ బెటర్ స్క్రిప్ట్స్ కానీ అని. సో ఐ కెన్ జస్ట్ హోప్ అండ్ వర్క్ హార్డ్, ఇంకేం ఉంటానో అనేది అప్పుడు తెలుస్తుంది. ఓకే, సో ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఎవరితో అన్ని షేర్ చేస్తారు? 3M ఫ్రెండ్ ఎవరు? ఇండస్ట్రీలో అంటే అంత మరీ అంత మొత్తం షేర్ చేసుకునే అంత లెవెల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇంకా అవ్వలేదు. అంటే డెఫినెట్లీ మా ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అతను ఇండస్ట్రీ అని నేను ఫీల్ అవ్వను, బికాస్ వి బోత్ స్టార్టెడ్ టుగెదర్ అజయ్. సో ఏమున్నా అజయ్ నేను మాట్లాడుకుంటూ ఉంటాము రెగ్యులర్ గా లైఫ్ లో ఇంపార్టెంట్ విషయాలన్నీ, బీట్ కెరీర్ ఆర్ ఎనీథింగ్ అలా. సో మై డైరెక్టర్స్ అండ్ హీరోల్లో అంటే ఐ కీప్ మీటింగ్, అంటే జిమ్ లో కలవడము లేకపోతే బయట కలవడం అలా. ఎవరు 3M ఫ్రెండ్ ఎవరు? ఏం కి నేను ఫోన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ తిట్టే వాళ్ళు ఎవరు ఉన్నారని ఆలోచిస్తాను. అంటే ఆ టైంలో నాకు ఎవరు ఫోన్ చేసినా తిడతా, 3 ఇంటికి నాకు ఫోన్ చేసి పడుకున్నాడు లేక ఏరా ఏం చేస్తున్నా ఊరికే ఫోన్ చేసి అంటే నేనే తిడతాను. సో నన్ను నేను అలా 3 ఇంటికి ఫోన్ చేసి తిట్టిన వాళ్ళు ఎవరు లేరండి, ఐఎమ్ సారీ, మా అమ్మాయి తిడుతుంది అప్పుడు చేస్తాను. ఓకే, ఇందాక మీరు ఫ్రెండ్షిప్ గురించి చెప్పారు కదా, అంటే ఇండస్ట్రీలో మరీ అంత క్లోజ్గా అన్ని షేర్ చేసే అంత ఫ్రెండ్ ఎవరు లేరు అంటే మీకేమనిపిస్తుంది? అంటే మీ విషయంలోనే కాదు, జనరల్గా యాక్టర్స్కి యాక్టర్స్ ఫ్రెండ్స్ ఎవరా? అంటే అన్ని షేర్ చేస్తే కాంపిటీషనా, వాట్ ఈస్ ఇట్ లైక్? అట్లేం లేదండి, అంటే నాకు తెలిసి ముందు నాకు ఇండస్ట్రీకి రాకముందు నుంచే ఫ్రెండ్స్ ఉంటే అలానే కంటిన్యూ అయిపోవడం ఈజీ ఉంటుంది ఐ ఫీల్. తర్వాత ప్రొఫెషనల్ దాంట్లో కలుస్తున్నప్పుడు తెలియకుండా ఐ మీన్ నేను హాయ్ దిస్ ఇస్ కార్తీయ అంటే హాయ్ దిస్ ఇస్ సో, సో ఆ టైప్లోనే ఉంటుంది కదా, ఎంత కాదన్నా. సో మనం అంటే మెయింటైన్ చేయాలి స్టార్టింగ్లో అట్లీస్ట్. సో అండ్ ప్రొఫెషన్స్ ఏమున్నప్పుడు అది నేను వాళ్ళు కూడా యాక్టర్స్ ఉన్నప్పుడు దే విల్ బీ బిజీ, దే విల్ బీ హ్యావ్ దే హ్యావింగ్ దేర్ ఓన్ థింగ్స్ అట్లా ఉంటాయి. సో అదే ఇప్పుడు మన ముందు నుంచి ఉన్న ఫ్రెండ్స్, మన కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళైతే ఫోన్ చేసి డైరెక్ట్ గా బూతులతోనే స్టార్ట్ చేసుకుంటాం, ఆ ఎఫెక్షన్ ఉంటుంది. సో దట్ ఐ థింక్ దట్స్ ఓన్లీ థింగ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒకవేళ పాసిబుల్ ఉంటుంది బట్ యా. సో ఈ అంటే వరల్డ్లో చూస్తే చాలా టఫ్ టైం చాలా మందికి, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు విత్ లవ్ ఫ్రమ్ కార్తికేయ, వాట్ యు హావ్ టు సే? ఏంటండి, ఎవరు భయపడకుండా ధైర్యంగా ఉండడం అండ్ జాగ్రత్త తీసుకోవడం, దిస్ ఇస్ ఎ ఛాలెంజ్ ది నేచర్ హ్యాస్ గివెన్ అస్, గ్రేస్ఫుల్లీ యాక్సెప్ట్ చేస్తాం అండ్ విల్ గివ్ ఇట్ బ్యాక్. అంటే నేచర్ కి ప్రొటెక్ట్ చేసి నేచర్ ని సరిగ్గా చూసుకుంటూ విల్ లివ్ ఇన్ హార్మోనీ విత్ నేచర్ అండ్ 100% I'm pretty sure this is a temporary phase, but ayipoyaka din nunchi nerchukoni lifestyles marchukoni health improve chesukoni fitness improve chesukoni and you know arthamaindi life it's too small, we need to enjoy manam. So positivity undam, negativity oddu, avanni oddu anna learnings din nunchi nerchukoni finish ayipoyaka malli humanity munduku vellalani. We also wish you all the best. You also be happy. Be really positive and happy. Ilane dance chestu enjoy chestundandi. Thank you andi. Thank you so much. Thank you so much Karthikeya. Wonderful talking to you. Yeah, but nice talking to you too. Yeah. Thank you. So that was Karthikeya. Chusaru kada, be positive, be happy, santoshanga undandi. Inka ekku tension pettukokandi.